స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ అలవైకుంఠపురం లో సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించడానికి జనవరి 12 రిలీజ్ అవుతుండగా సినిమా అఫీషియల్ టీజర్ రిలీజ్ అవ్వడానికి 24 గంటల లోపు సమయం మాత్రమే ఉంది. ఇక టీజర్ ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటి నుంచే టీజర్ ను ట్రెండ్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఆల్మోస్ట్ 50,000కు పైగా ట్వీట్స్ ఇప్పటికే పోలవ్వగా త్వరలో రిలీజ్ అవుతున్న టీజర్ రిలీజ్ తర్వాత అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక టీజర్ ముందు కొన్ని రికార్డులు వేచి ఉన్నాయని చెప్పవచ్చు. ఒకసారి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ను సాధించిన టీజర్స్ ను గమనిస్తే వ్యూస్ పరంగా సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ తొలి 24 గంటల్లో యూట్యూబ్ లో 14.64 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని హైయెస్ట్ వ్యూస్ ను 24 గంటల్లో సాధించిన టీజర్ల జాబితాలో మొదటి ప్లేస్ లో దూసుకుపోతుంది. రెండో ప్లేస్ లో సాహో టీజర్ 12.94 మిలియన్ వ్యూస్ ను అందుకుని ఉంది. కాగా ఇప్పుడు అలవైకుంఠపురం లో టీజర్ కి టాప్ 2 ప్లేస్ లే టార్గెట్ గా చెప్పుకోవచ్చు. ఇక లైక్స్ పరంగా తొలి 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సాధించిన టీజర్స్ లో సాహో టీజర్ 4,55,000 లైక్స్ తో ఇప్పటికీ ఎవరికి అందనంత ఎత్తులోనే దూసుకుపోతుంది. రెండో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 4,12,000 లైక్స్ తో టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ రెండు ప్లేస్ లో ఇప్పుడు అలవైకుంఠపురం లో సినిమా టీజర్ టార్గెట్స్ గా చెప్పుకోవచ్చు. సినిమాలో భాగంగా రిలీజ్ అయిన లిరికల్ వీడియోలతోనే 24 గంటల్లో 3,00,000కు పైగా లైక్స్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అఫీషియల్ టీజర్ తో యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. మీరు ఈ సినిమా టీజర్ తొలి 24 గంటల్లో 8 మిలియన్ల వ్యూస్ ను 8,00,000 లైక్స్ ను సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.